అన్నా నిరిచినవేందన్నా బొక్కలు ఎరగదే అన్నా వెళ్ళిపోతానన్నా. రేయ్ అయితే కొడతావా? కొడితే ఇలా ఉంటదన్నా. ఎరా నేను నిన్ను కొట్టానా? చెప్ మీ అన్నకే తిను. జెమ్స్ తినే బచ్చగాలనుకుంటే జెమ్స్ వల్ల దూకి నువ్వు వచ్చి నువ్వు కొట్టిపోతుండు. మన ఇజ్జత్ ఏముంటుంది రా భాయ్. ఒకరిని కొట్టడానికి నలుగురు గుంపుగా వచ్చేస్తే చాలదన్నా. ఆ ఒక్కడు ఎలాంటోడో ఎలా కొడతాడో నలుగురిని కనుక్కొని మరి రావాలి. నీగడ కాలుతుంది, నాగడ కాల్ వస్తుంది. హలో, వెయిటింగ్ ఇక్కడ. ఫైటింగ్ ఇక్కడ. వచ్చేస్తున్నానులే ఉండు అనా. ఇంకా వన్ డే అంత టైం లేదే. స్పీడ్గా 20-20 ఆడేసి వెళ్ళిపోవాలి. చూడనా, మన ఎవరైనా కొట్టాలంటే చీకట్లోనో సిటీ అవుట్స్కట్స్లోనో ఫైట్ ప్లాన్ చేయాలి, కానీ జిమ్లో వార్మప్స్ వర్కౌట్స్ చేసి వేడి వేడిగా వచ్చేవాడి కోసం వెయిట్ చేయకూడదు. అబ్బో చూసాడు. రేయ్ అను, ఎరా నిన్ను సింగిల్గా తిన్నోడివి తినే సూరుకోవచ్చు కదా. మీ అన్నతో సహా అందరినీ తీసుకొచ్చి నాతో రెడిపించాలా? ఆడేదో ఎరగ తీసేస్తాడనుకున్నా. ఆడికి సైట్ తప్ప సీన్ లేదే, నాకేం తెలుసు. అదిగో నీ బామర్ది బ్యాచ్ దిగింది. ఎంత చక్క ఏసీ బల్లో వచ్చేశారు. వెళ్ళిపోతా వాళ్ళతో. ఇన్నాళ్ళు తప్పించుకుని తిరిగినోడు ఇప్పుడు దొరికాడు. కానీ వాడు ఉండాల్సింది నా కళ్ళ ముందు కాదు, నా కాళ్ళ కింద. ఎరా ఫేర్వెల్ పార్టీ కూడా ప్రశాంతంగా చేసుకునేవన్నా. ఇక్కడేం కావాలో మీరు ఆర్డర్ ఇవ్వండి, వీళ్ళకేం కావాలో నేను తినిపించొస్తా. హఠాత్తుగా అటాక్ చేసినోడే అడ్డంగా పడుకోబెట్టేశా, ఎదురుగా వస్తే వదులుతాను. ఎరా మీరు నిజంగా ముంబై నుంచి వచ్చారా మూసాపేట నుంచి వచ్చారా? ఇన్ని గన్లు ఉంచుకొని ఒకటి కూడా వాడరేంట్రా? రైట్, డోంట్ యూస్ వెపన్స్. వాడు ప్రాణాలతో కావాలి. అంకుల్ ఇందాకేదో చెప్తూ మధ్యలో ఏదో వచ్చారని ఆపేశాను కదా, అది ఇప్పుడు కంటిన్యూ చేస్తా. మీ కూతురుతో నాకు ఇంకా కట్. దాన్ని ఇక్కడి నుంచి డిలీట్ చేసేస్తున్నా. చూసారా అది ఎలా బయటకు వస్తుందో? నా హార్ట్ని ఫార్మాట్ చేసేస్తున్నా. అది గుర్తుకు రావడం కాదు కదా, కనీసం దాని గుర్తులు కూడా మిగిలిన. Oh!
ఐ హేట్ లావణ్య, ఐ హేట్ లావణ్య. నా కళ్ళ ముందే నా తమ్ముడిని కొట్టాడు. మైస్కోని చూడంగా ఐల్ కిల్ హిమ్. నువ్వా అన్నా, ఏంటని కొత్త సాల్తీలే కనిపిస్తున్నాయి? పాతోళ్ళందరినీ పనుల నుంచి పీకేసావా? నమస్తే అన్నా. ఓరిని, ఈడేంటి ఇంకా ఉన్నాడు? అసలు నువ్వు ముందు పీకేయాల్సింది ఈడేగా. గాజినమిడు, నా సైజ్ తప్ప సీన్ లేని జద్దీసిండు. నా సీన్ ఏందో చూపించి గొప్పడు విగ్రహమనుంచిన. మరి అటాకింగ్ ప్రోగ్రామ్ ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోవచ్చుగా. ఇంత చీకట్లో ఇంత మంది నేసుకొని ఇక్కడ దాకా రావాలా? అదేందిరో, ఎవరినైనా కొట్టాలంటే చీకట్లోనో సిటీ బయటనో స్పాట్ పెట్టాలని నువ్వేంటివి కదరా. నేనేదో ఫ్లోలో చెప్పానన్నా, నువ్వు ఇంత సీరియస్ గా తీసుకుంటావు అని అనుకోలా. సర్లే, ఇప్పుడు పని మీద వెళ్తున్నాను, మన మ్యాటర్ ఇంకెప్పుడైనా చూసుకుందాం. ఒక్కొక్కడు పోతే సుక్కలు చూపిస్తాడు, పోతే అందరూ ఒకసారి పోండి, ఒకసారి చూడండి. టైం లేదన్నా, కీ ఇచ్చేస్తే వెళ్తాను. షట్ వదలన్నా. ఆగన్నా, నీ విలనిజం వీక్ అవడం వల్ల అనవసరంగా నా హీరోజం ఎలివేట్ అయిపోతుంది. అసలు నీ పొజిషన్ లో ఉన్నాడు ఏం చేయాలో తెలుసా? ఓసారి కొట్టేసినోని మళ్ళీ వెళ్ళి కలక్కకూడదు. సైలెంట్ గా సైడ్ అయిపోవాలి, వీలైతే ఫ్రెండ్ అయిపోవాలి. లేదనుకో టైం వేస్ట్, మనీ వేస్ట్, బాయిగా బెటర్ రెస్ట్, ఇవన్నీ ఎందుకు చెప్పు అన్నట్టు. నీకు ఇంకో లాజిక్ చెప్పనా? నువ్వు నీ సీన్ చూపించాల్సింది నాకు కాదు, ఆ మాట అన్నోడికి. గుడ్ బాయ్ అన్నా. ఆడి చెప్పిందంతా అర్థమైంది, కానీ శివరాకు నువ్వు మాట చెప్పింది అది అర్థం కాలేదే. అమ్మా, ఈ పని గాజినమే చేసి నా సీన్ నీకు చూపించుట్టే ఇప్పుడు ఈ ఫైట్ సీన్ ఉండేది కాదురా. ఇక్కడేదో గాండే పీకొచ్చుగా. వాణ్ణి కొట్టాలంటే బాడీ ఉంటే సరిపోదురా, బ్రెయిన్ ఉండాలి. గది మంతా లేదు, ఇట్లాంటి ఆడించాలన్నా ఓడించాలన్నా దమ్ము తమాకు రెండున్నోడు ఒకటి చిగాలరా.